హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆల్రెడీ చాలామందికి అయితే ఎవరైతే ఇల్లు కట్టట్లేదో వారి డీటెయిల్స్ అన్ని కూడా సేక సేకరిస్తున్నారు దానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు కట్టలేని వాళ్ళందరూ కూడా లిస్ట్ అయితే సేకరిస్తున్నారన్నమాట టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇల్లు నిర్మించని వారి వివరాలు సేకరించాలి నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం చేపట్టిన వారు ఇక్కడ చేపట్టని వారి వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు మంగళవారం స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో దీనికి సంబంధించి సర్పంచ్లతో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మూడు వేల మంది లబ్ధులు ఉన్నారని వారి జాబితా తయారులో ఏ ఒక్క సర్పంచ్ నిర్లక్ష్యం చేయొద్దన్నారు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రానివారు ఉంటే నిరుపేదలను గుర్తించి ఇద్దామని పేర్కొన్నారు పార్టీ మండల అధ్యక్షులు బూడిది వెంకన్న మిగిలిన అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇల్లు ఎవరైతే నిర్మించట్లేదో వారందరినీ కూడా సేకరించినట్లయితే ప్రభుత్వం ద్వారా వారికి కట్టించి ఏదో విధంగా ఇవ్వడానికి అయితే అవకాశం చూద్దామని చెప్పేసి వీరైతే డిసైడ్ అయ్యారన్నమాట ఎమ్మెల్యే గారు ఇక్కడ అక్కడ వీళ్ళకి సర్పంచ్లకైతే చెప్పడం అయితే జరిగింది ఇది గజపతి నగరం నుంచి రావడం జరిగింది మనకి అప్డేటు సో చూశారు కదా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇల్లు ఎవరైతే కట్టట్లేదో వాళ్ళ లిస్ట్ అయితే సేకరించి కట్టలేని వారికి కట్టలేకపోతే ప్రభుత్వం ద్వారా కట్టించే విధంగా అయితే వీరు డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుందనమాట కట్టలేని వారికి అయితే అవకాశం ఏదో విధంగా కల్పిస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఎమ్మెల్యే గారు సో మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ ఎమ్మెల్యే ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఎవరైతే కట్టలేకపోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను కంపల్సరీ ఫాలో అవుతున్నాండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి